అత్యాధునిక టెక్నాలజీ యుగంలోనూ మనుషులు మూఢనమ్మకాలను వదిలిపెట్టడం లేదు. గుప్త నిధుల పేరుతో క్షుద్ర పూజలు చేయడం, భూత వైద్యం పేరుతో మనుషుల్ని హింసించడం, ఆచారాల పేరుతో అనాగరికంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక మూలన ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో జరిగింది. వర్షాలు కురవడం లేదని దారుణ ఘటనకు పాల్పడ్డారు అక్కడి గ్రామస్తులు. మధ్యప్రదేశ్లో అత్యంత దారుణ ఘటన జరిగింది. వర్షాల కోసం వరుణదేవుని కటాక్షాన్ని కోరుతూ బాలికల్ని వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. దామే జిల్లాలోని బనియా గ్రామంలో సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వర్షాలు ముఖం చాటేయటంతో గ్రామంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో వరుణదేవుడి కరుణా కటాక్షాల కోసం గ్రామంలో ఓ వింత ఆచారాన్ని పాటించారు. అందులో భాగంగానే బాలికల్ని నగ్నంగా ఊరేగించారు. వరుణదేవుడి కటాక్షం కోసం ముందుగా ఓ కప్పను పట్టుకుని దానిని ఓ కర్రకు కడతారు గ్రామస్తులు. ఆ కర్రను నగ్నంగా ఉన్న బాలిక భుజాలపై పెట్టి వీధుల్లో తిప్పుతూ భజనలు చేశారు. మొత్తం 6 బాలికల్ని ఇలా నగ్నంగా తిప్పినట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలోకి ఎక్కి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో బాలల హక్కుల పరిరక్షణ మండలి దృష్టిలో పట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.